ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. థైరాయిడ్ గ్రంథి సరైన హార్మోన్స్ని ఉత్పత్తి చేయనందువల్ల టీఎస్హెచ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. దీన్నే హైపోథైరాయిడిజం అంటారు. ఈ హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి కాస్త ఏదో హార్మోన్ ట్యాబ్లెట్స్ వాడుతూ ఉన్నప్పటికి కూడా అది కాస్త బాగా పనిచేయాలన్నా, భవిష్యత్తులో మందు పెరగకూడదన్నా, మందు నుంచి బయటపడాలన్నా రెండు తినవలసిన నట్స్ మంచివి ఉన్నాయి. ముందుగా తినవలసిన రెండు నట్స్లో ది బెస్ట్లా చెప్పుకుంటే నెంబర్ వన్ నట్ బ్రెజిల్ నట్. ఇది సిలీనియంని ఎక్కువగా కలిగి ఉంటుంది. 100 గ్రాముల బ్రెజిల్ నట్స్లో 1920 మైక్రోగ్రాముల సిలీనియం ఉంటుంది. ఈ సిలీనియం థైరాయిడ్ గ్రంథి యొక్క కణాలని, థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేయడానికి బాగా పనిచేస్తుంది. అంటే థైరాయిడ్ హార్మోన్స్ అయిన T3 T4 ప్రొడక్షన్ సరిగా చేయకపోతే థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేయాలి. దానికి సిలీనియం బ్రెజిల్ నట్ ద్వారా వస్తుంది. ఇవి చాలా ఫ్యాట్ ఎక్కువతో ఉంటాయి. 4-5 నట్స్ తింటే చాలు. కాస్త పెద్ద సైజు ఉంటాయి. వీటిని సుమారుగా 12 గంటలు నానపెడితే కానీ కొంచెం తినడానికి అనుకూలంగా అనిపించట్లేదు. కాబట్టి బాగా నానపెట్టుకోండి. వీటిని రోజు 4-5 అన్న కంపల్సరీగా తింటే వీళ్ళకి మంచిది. ఇక రెండవ తినవలసిన బెస్ట్ నట్ పంప్కిన్ సీడ్స్, గుమ్మడి గింజల పప్పు. ఇది ముఖ్యంగా జింక్ను ఎక్కువగా కలిగి ఉంటుంది. మనకి దగ్గర దగ్గర 8 మిల్లీగ్రాముల జింక్ గుమ్మడి గింజల పప్పులో ఉంటుంది. ఈ జింక్ ఎలా ఉపయోగపడుతుందంటే హైపోథైరాయిడిజం వచ్చిన వారికి టీఎస్హెచ్ ఎక్కువైపోతుంది కదా, ఈ టీఎస్హెచ్ని తగ్గించడానికి, రెగ్యులేట్ చేయడానికి రెండు చోట్ల నుంచి టీఎస్హెచ్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. పిట్యూటరీ గ్రంథి అంటే థైరాయిడ్ గ్రంథికి బాస్ అన్నమాట, బాడీలో అన్ని గ్రంథులకి అధిపతి. ఆ పిట్యూటరీ గ్రంథి టీఎస్హెచ్ని ప్రొడక్షన్ చేసే దాంట్లోనూ, థైరాయిడ్ గ్రంథి టీఎస్హెచ్ని ఎక్కువ ప్రొడ్యూస్ చేసే దాంట్లోనూ రెగ్యులేట్ చేసేసి నార్మల్ స్టేజ్కి దీన్ని తీసుకురావటానికి ఈ గుమ్మడి గింజల పప్పులో ఉండి ఎక్కువ జింక్ సపోర్ట్ బాగా అందిస్తుంది అన్నమాట. అందుకని ఈ రెండు నట్స్ని మీరు బాగా తినొచ్చు. ఇక తినకూడని రెండు నట్స్ని హైపోథైరాయిడిజం వారికి గుర్తు చేస్తాను ఇక్కడ. 1 పైన్ నట్స్. ఇది ఎక్కువ మంది తినరు, కాస్ట్లీ కాబట్టి. బాగా తినేవారు ఎవరు ఉన్నా కానీ టేస్ట్ చాలా బాగుంటాయి ఈ నట్స్, అసలు ఒట్టి తినేయచ్చు. గ్రౌండ్ నట్స్, ఎక్కువ మంది వాడేది కూడా గ్రౌండ్ నట్సే. నేనే బాగా తినమని కూడా చెప్తుంటాను. ఇక హైపోథైరాయిడిజం ఉన్నవారు గ్రౌండ్ నట్స్ కూడా తినకుంటే మంచిది. కూరల్లోనూ చట్నీల్లోనూ పౌడర్ రూపంలో కాస్త వేసుకోవడం తప్పు కాదు. విడిగా నానపెట్టుకుని ఎక్కువ తినకుండా ఉంటే కూడా వీళ్ళకి మంచిదేనమాట. ఎందుకు అంటే ఈ పైన్ నట్స్లోను గ్రౌండ్ నట్స్లోను గ్వైట్రిన్స్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఉంటాయి. ఇవేం చేస్తాయంటే థైరాయిడ్ సెల్స్ని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ఈ గ్వైట్రిన్స్ అనేవి. కాబట్టి ఈ పైన్ నట్స్, గ్రౌండ్ నట్స్ని ఈ హైపోథైరాయిడిజంతో బాధపడేవారు మానేస్తే మంచిది. అందుకని తినాల్సిన రెండు నట్స్ బాగా తినండి, ఇలాంటివి మానేయండి. చక్కటి లాభాన్ని థైరాయిడ్ గ్రంథిలో మీరు పొందొచ్చు. భవిష్యత్తులో హార్మోన్ ప్రొడక్షన్ న్యాచురల్గా జరిగితే క్రమేపీ డోస్ తగ్గించుకొచ్చి మానేసే స్థితి మీకు కలుగుతుంది అన్నమాట. ఒకవేళ కంపల్సరీ మెడిసిన్ వాడాల్సిన స్థితి కొందరిలో ఉంటుంది, డ్యామేజ్ ఎక్కువ ఉండి, అలాంటి వారికి డోస్ కూడా 50-60-70% తగ్గిపోతుంది ఈ ఆహారాలు కనుక మార్చుకోగలిగితే. కాబట్టి ఇలాంటి మంచి నట్స్ని బాగా తింటారని, ఇబ్బంది కలిగించే రెండు నట్స్ని హైపోథైరాయిడ్ ద్వారా మానేస్తారని ప్రధానంగా విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.